మంచిర్యాల పట్టణంలోని గోదావరి ప్రాంగణంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రేమ్ శాఖర్ సందర్శించారు. అనంతరం వైద్యులతో సమీక్షించి ఆసుపత్రికి వచ్చిన రోగులు బాలింతలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల క్రితం ఆసుపత్రిలో సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో రోగులు, గర్భిణీలు, బాలింతలు, శిశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుసుకున్నారు. ఈ క్రమంలో వర్షానికి వరద నీరు ఆసుపత్రిలో చేరిందని పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ శాఖర్ స్పందించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ఆసుపత్రులలో వార్డులలో తిరిగి పలువురు రోగులతో సమస్యలపై ఆరా తీశారు. విద్యుత్ వైర్లు కాలిపోవడం ప్రమాదవశాత్తు జరిగిందా లేక గిట్టని వారు చేశారా అనే కోణంలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని, అలాగే సంబంధిత టెక్నీషియన్లు విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపైన విచారణ జరిపి బాధ్యులైన వారిని తగు చర్యలు చేపడతామని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అధికారులను హెచ్చరించారు. ఇప్పుడు నిజంగా వాస్తవంగా 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఈ హాస్పిటల్ కట్టినప్పుడే మేము అర్థం చెప్పాము ప్రజల కోసం. కరెంట్ తర్వాత ఇలా ఉన్నా 2 సంవత్సరాలు ఇందరేళ్ళ మామూలు విషయాలు ఎక్కడ చేయకపోతే అతని పరిస్థితి చేయాలి. ఇప్పుడు దాంట్ ఆ మరకలు మనం అందరం అతని పరిస్థితి చాలు మా ఈ హాస్పిటల్ మిగతా మెడిసిన్స్ ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవన్నీ నిలవకుండా పైసలు మాకు వస్తానే పైసలు ప్రైవేట్ ప్రైవేట్ తీసుకుని కట్టుబడి ఆడ మనం జరిగింది ఏంటంటే ఎటువంటి ఎందుకంటే మేము ఫెయిల్ అయితే సిస్టమ్ ఎట్లా పెట్టాం ఎందుకంటే కేబుల్ మీకు ఆటోమేటిక్ మనం ఇలా ఆటోమేటిక్ ఆటో లేవాలా ఆటో సర్వీస్ మీకు 2000 రూపాయలు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చెప్పిన వాళ్ళు తప్పు లేదు ఎందుకంటే చెప్పి మీరు వచ్చి కరెక్ట్ ఫలించాలు వచ్చారు చూసుకొని ఆ కేబుల్ కోసం ఆలోచించి కేబుల్ ఇక్కడ ఆ కేబుల్ మంత్రాలు కానీ మా రాముల ఎందుకంటే స్టూడెంట్ అయితే ఎస్ డిపార్ట్మెంట్ స్టూడెంట్ ఇంకా అటువంటి కేబుల్ పెట్టారు దాన్ని మాట్లాడేస్తాం. మీ పాపం డాక్టర్ వాళ్ళు కష్టపడి డబ్బులు రోజులు డైరెక్ట్ చేతి లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళకి ఫోన్ చేసిన కరెక్ట్ అరగంటే వాళ్ళు వచ్చి రాత్రి ఎడెక్ట్ చేసి ఈ ఉన్న సమస్య ఏంటంటే జనరేటర్ ఇవన్నీ సిస్టమ్ అంటే జనరేటర్ ఎందుకు పెట్టుకుంటుంది ఇది ఎమర్జెన్సీ సిస్టమ్ కాబట్టి మీరు చిన్నపిల్లలు వాళ్ళ ఇబ్బందులు అయితే కరెంట్ ఇబ్బంది చెందుతుంది అంటే దాన్ని ప్రత్యేకం చేసిన పవర్తో పాటు జనరేటర్ జనరేటర్ కూడా ఆటోమేటిక్ అదే అదే ఇక్కడ అడవులు చేస్తుంది ఎక్స్ట్రా ఇంటికి మాత్రం ఇంప్రూవ్ చేసినట్టు ఖచ్చితంగా థ్యాంక్ యూ. మీ అందరి శుభవార్త ఏంటంటే మాతా శిశు హాస్పిటల్ ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది. ఒక 2 రోజులు కూడా ప్రజలు వస్తుంది అయితే ఈ వారం ఇంప్రూవ్ వస్తుంది. ఇప్పటికే హాస్పిటల్ దాన్ని రెండు సపరేట్ అంటే కట్టేది ఒకటే కదా ఫస్ట్ జీవోకి వస్తుంది ఈ వారంలో కూడా జీవో వస్తుంది. జీవో వచ్చినట్టు నా నుంచి వచ్చే వారం 15 రోజులు కూడా సైట్ కొట్టు రైట్ దశలో వర్క్ స్టార్ట్ చేస్తాను. 1 ఇయర్ 3 మంత్స్ అన్నా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. ఈ లోపల ఇక్కడ ఇవే సమస్యలు ఇక్కడ స్కానింగ్ సమస్యలు ఎలక్ట్రీషియన్ ఉన్నాయో జరిగింది నుంచి అది సరే ఇంత ఇవరకు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఎవరైతే స్టాఫ్ ఎలక్ట్రీషియన్ పనిచేస్తుందో వాళ్ళు కావాలని చేసిన అడగాలి అంతలో రాదు వాళ్ళకి మీద తెస్తే ఎక్స్ట్రా ముందు చెప్తే మీ డిపార్ట్మెంట్ వచ్చి ఉపయోగించాలి అవకాశం మొత్తం పోయేదాన్ని చేసి కావాలని చేసి వాస్తవం. 2 ఎలక్ట్రీషియన్లు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఇంకోటి ఏసీ ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఇప్పుడు దాంట్లో ఏ ఇక్కడ సపోర్ట్ చేయడం కానీ చిన్నపిల్లలకి ఇచ్చిన ఎవరైతే వాళ్ళు రిప్లేస్ చేసి వాళ్ళకన్నా మంచి సార్ చూస్తారు వాళ్ళని ఎప్పటి నుంచి పనిచేస్తారు వాళ్ళు ఎవరైతే ఇస్తారు వాళ్ళు మంచి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో కానీ స్కూల్లో కానీ ఇవన్నీ ఏం జరిగినా కూడా పనిచేసి వాళ్ళకి ఉద్యోగం
వెళ్తే వస్తేనండి ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ వాళ్ళు విజయవాడ జరుగుతున్న స్కూల్ విజయవాడ ఆస్పత్రి మనం ప్రోటీ చేయకపోతే ఇక్కడ నేను ఇన్సూర్ చేసి చెప్పడానికి నేను ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అవన్నీ ఖచ్చితంగా వారం లోపల మూడు ఏసీ రఫ్ మూడు నాలుగు ఏసీ రఫ్ చేసి స్టాఫ్ రూమ్స్ కొన్ని ఇవ్వాలి వాటికి కూడా శ్వాస వర్గాలు కానీ నర్సెస్ పేషెంట్లు అవన్నీ చేస్తాను. దీంతో పాటు స్కానింగ్ యొక్క ప్రాక్టీస్ అయిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్లో రూటీన్ గా నడిచే ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ ముందుగా పెట్టకపోతే దాని ఆపరేటర్ ఎవరైనా ఎవరి పేరు కొనాడుతుంది వాళ్ళు పెనాల్టీ అనేది నగరం ఇండియా సీనియర్స్ వారిని ఇస్తున్నారు. అక్కడ పేషెంట్ కొన్ని ఇక్కడ స్కానింగ్ సెంటర్ ఫార్మంలో చెప్తుంది పేషెంట్ స్కానింగ్ పంపించి పంపించేందుకంటే సిజరీ చేసి వాళ్ళు ఇక్కడ దిగాను ప్రాబ్లం ఉందని పంపిస్తారు. వాళ్ళు డాక్టర్ ఇక్కడ వెళ్ళేసుకుంటే ఆడిపోతారు 11 కలిసి వాళ్ళు వేసుకోవడానికి ఖచ్చితంగా మీరు 9 గంటల వస్తే అక్కడ ఇంటున్నారు 11 లక్షలు ఉండకపోతే వాళ్ళు కాబట్టి కొత్త ప్రాక్టీస్ అనేది అంతా అన్ని చేస్తారు. ఏంటంటే చెడిపోయింది కరెంట్ పోయింది లేకపోతే ఇంకేదో జనరేటర్ పోయింది లేకపోతే ఇంకేదో కాయ పెరిగింది పనిచేస్తారు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ పంపించారు దాన్ని కూడా ఈరోజు పంపిస్తారు దాని మీద కూడా సీరియస్ యాక్షన్ అటువంటిది ఏదైనా నిజంగా యాక్సిడెంటల్ విచ్ ఈజ్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ కంట్రోల్ మనిషి కంట్రోల్ లేకుండా జరిగినప్పుడు తప్ప మిగతా ఏ తప్పు జరిగినప్పుడు వాళ్ళే బాధ్యత అటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదైనా బయటకు పంపాల్సేస్తే ఇక్కడ వచ్చే పేషెంట్ అందరు మీద వాళ్ళు వాళ్ళు నుంచి చెప్పి వాళ్ళు మీద డాక్టర్లకు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇస్తారు. అటువంటి ఏమైనా అవసరం వచ్చినప్పుడు ప్రైవేట్ కంపెనీ కూడా ఆ వీ ప్రభుత్వ ఖచ్చితంగా మాతా శిశు హాస్పిటల్ని తెలంగాణ ఉత్తర తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అంటే ఎట్లుంటుందని అనిపిస్తుంది. ఒక 2 సంవత్సరాలు నాకు టైం అయ్యి చేసి